సిరివెళ్ల మండలం పచ్చర్ల చెక్పోస్ట్ దగ్గర బోన్లో చిరుత చిక్కింది. చిరుతను తిరుపతి జూకు తరలించే ఏర్పాట్లు ఫారెస్ట్ అధికారులు చేస్తున్నారు. నెల రోజులుగా పచ్చర్ల పరిసరాల్లో మనుషులపై చిరుత దాడి చేస్తోంది. చిరుతను బంధించడానికి అధికారులు అహర్నిశలు కృషి చేస్తారు. మేకను ఎరగవేసి చిరుతను అధికారులు బోన్లో బంధించారు. చిరుత పట్టుబడడంతో గ్రామస్తులు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చిరుత వయసు 5 నుంచి 6 సంవత్సరాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం చిరుత ఆరోగ్యంగా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం పచ్చర్ల గ్రామంలో చిరుతపులి అడవి రచించిన విషయం మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు తెల్లవారుజామున 6 గంటలప్పుడు అది మా బోన్లో చిక్కింది. అది 5 నుంచి 6 సంవత్సరాల వయసు కలిసి చిరుతపులి ఇటకీలకు అటు విశాఖ వాడు వాటిని దాన్ని పట్టుకోవడం జరిగింది. అది అదే అని ఇంకా మాకు శాస్త్రీయంగా తెలియడం లేదు. వాటి పగ్మార్క్స్ తర్వాత కెమెరా ట్రాప్స్ని బట్టి అదే మొన్న మంగళవారం రోజు జగన్సా అనే మహిళను చంపివేసింది. నేను శాశ్వతంగా కృషి చేసి పట్టుకున్నాము. అది 5 నుంచి 6 సంవత్సరాల వయసు గల చిట్టపులి. చిట్టపులి పట్టుకున్నందుకు చాలా అభినందనీయం. మా అటవీ అధికారులకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మన తిరుపతి జూకు దాన్ని తరలిస్తాము. అది అదే అని గుర్తించడం, ఇంకా గుర్తిస్తున్నాం శాస్త్రజ్ఞులు, అదే అని తెలియవచ్చింది. 90% కనుక్కుంటున్నాము. దాని గురించి మీకు సవివరాలు తర్వాత తెలియజేస్తాము. అన్నీ అన్నీ అయిపోయినాయి కదా. వాడు అంతా అనుగుణంగా చేసుకుంటానులే అంటే అయినా నువ్వు వచ్చావు రావు